షలోమ్ ఫ్రమ్ జెరూసలేం. ప్రస్తుతానికి మనము గెత్సెమనే తోటలో ఉన్నాము. ఇదే నా వెనక మీరు చూస్తున్నదంతా కూడా ఇదే గెత్సెమనే తోట. ఇదంతా కూడా ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడే రాత్రి తన శిష్యులను తీసుకుని విజ్ఞాపన ప్రార్థన చేసుకునుటకు ఒలీవ చెట్ల కొండ దిగువ భాగములో ఉన్నటువంటి గెత్సెమనే వనము అనబడిన చోటికి వచ్చి తన శిష్యులను రాతివేత అంత దూరములో ఉండమని, తాను గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చు వరకు మీరు ఇక్కడనే ఉండి శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకొనమని వారికి చెప్తారు. అయితే శిష్యుల కన్నులు భారముగా ఉన్నందున యేసుక్రీస్తు ప్రభువారు ముమ్మారు వచ్చి వారిని ప్రార్థించమని వారికి చెప్పినప్పటికీ వారు నిద్రపోతూనే ఉంటారు. ప్రస్తుతానికి మనము గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారికి రాతివేత అంత దూరములో ఉండి శిష్యులు నిద్రించుచున్నటువంటి ఆ చోటును చూస్తూ ఉన్నాము. ఇదిగో ఇదే ఆ ప్రదేశము, ఇక్కడే శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. తెలుగు యూట్యూబ్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ ప్రదేశాన్ని మీకు ఎవ్వరూ చూపించలేదు. అయితే దేవుని మహాకృప వలన నేను మీకు ఆ ప్రదేశాన్ని చూపించగలుగుతున్నాను. ఈ ప్రదేశం ఉన్న చోటును గ్రోటో ఆఫ్ గెత్సెమనే అని పిలుస్తారు. ఇది చూచే భాగ్యం మాతో కూడా దేవుడు మీకును ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.